ఓకే సార్, ఓకే సార్, సార్ ఇటు ఓకే సార్, సార్ ఇటు సార్ ఇటు చూడండి. నా మేడం రమ్మని చెప్పినా మేడం 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 ఓకే సార్, సైడ్ ఇచ్చాను, సైడ్ ఇచ్చే సైడ్ ఇచ్చి సార్ దాని సార్ 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 తమిళ సార్ ఇటు ముగ్గురు పట్టు సార్ ముగ్గురు ముగ్గురు ఇద్దరు ఇద్దరే సార్ రావాలి సార్ కొద్దిగా సైడ్ ఇచ్చాడు సార్ లేదు లేదు నా దగ్గర ఆడు చైర్మన్ గారు కొంచెం ముందుకు రావాలి చైర్మన్ సార్ సార్ కొంచెం కొంచెం బ్యాక్ బ్యాక్ కొంచెం వెనకాల ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ప్రపంచంలోని అన్ని ప్రదేశాల నుంచి భక్తులు ఉన్నటువంటి స్వామివారి భక్తులకి మరి ఇక్కడ సరైనటువంటి సౌకర్యాలు అంటే ఇప్పటికి మెరుగైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే తన కులదైవంగా స్వామివారిని భావిస్తారు. భక్తులకి అంటే పేద ధనవంతులు అనే భేదం లేకుండా వచ్చిన ప్రతి భక్తులకి కూడా సకల సౌకర్యాలు అలాగే క్లీన్గా ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకం రాకుండా చూడాలనేది ప్రధమమైనటువంటి నా ఉద్దేశం. అలా దాన్ని బోర్డు సమావేశాల్లో చైర్మన్ గారి సమక్షంలో యువ గారి సమక్షంలో కూడా అటు స్వామివారి దీన్ని పెంచేదానికి అలాగే భక్తులకి సౌకర్యాలు అందించడానికి ఈ నూతన ట్రస్ట్ బోర్డు నిరంతరం కూడా కృషి చేస్తాం. అట్లాగే ఇవాళకి ఉన్నటువంటి సేవా సంస్థలు స్వామివారి ట్రస్ట్ స్వామివారి బోర్డు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్య కానీ అలాగే మెడికల్గా హాస్పిటల్ సౌకర్యాలు కానీ అలాగే అన్నదానాలు కానీ అలాగే గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ప్రచారాలు కానీ ఎన్నిటిని కూడా పూర్తి స్థాయిలో గతంలో పెద్దలు ఏది సూచించారో దాన్ని కూడా చూసుకొని ఇప్పుడున్నటువంటి దాంట్లో ఇంకా మెరుగైనటువంటి రీతిలో ఈ బోర్డు అన్ని రకాలు కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం. ఇప్పుడు ఈరోజు మొదటి బోర్డు సమావేశం ఓన్లీ హెచ్ఓడిస్ ఇంట్రడక్షన్ మేరకు మాత్రమే, అంటే డీటెయిల్డ్ డిస్కషన్స్ ఏమి ఈ సమావేశంలో ఉండవు. నేను చెప్పినండి, ఈరోజు జరిగే సమావేశం గురించి చెప్తున్నాను. నేను రాబోయే సమావేశాల్లో దాని మీద కొన్ని అభ్యంతరాలు, ప్రైవేట్ బ్యాంకు ఏదైతే ఇండస్ట్రీ బ్యాంకు అనేది కొంచెం చిన్న బ్యాంకు, దాని మీద 1,000 కోట్ల రూపాయలు గతంలో డిపాజిట్ చేశారు, దాని మీద కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది, అలాగే బోర్డు దృష్టిలో కూడా రేపు ఇప్పుడు, ఎందుకంటే అది డిపాజిట్ చేసినాక ఫుల్ టైం బోర్డు ఇప్పుడే వచ్చింది. ఒక ఇంట్రెస్ట్ అనేది కాకుండా భక్తుల ఇచ్చినటువంటి డొనేషన్స్కి ఖచ్చితంగా 0.5% ఇంట్రెస్ట్ లేదంటే 0.01% ఇంట్రెస్ట్ అనేది కాకుండా ఏ భక్తులు ఎంత వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ఈ స్వామివారికి ఆ డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద బోర్డు మీద ఉంది. ఖచ్చితంగా దాన్ని కూడా టేకప్ చేస్తాం. ఈవో గారితో కానీ బోర్డు చైర్మన్ గారితో కానీ మాట్లాడి రాబోయే రోజుల్లో ఇలాంటి మళ్ళా
విమర్శలు కూడా తావు లేకుండా రాబోయే రోజుల్లో కూడా నిర్ణయాలు తీసుకుంటారు. ధరల పెంపు అనేది ఇంతవరకు రాలేదండి, అసలు ఆ డిస్కషన్ రాలేదు. ఎందుకంటే ఇప్పుడే కదా, ఇప్పుడే బోర్డు ప్రమాణ స్వామివారి సన్నిధిలో బోర్డు ప్రమాణ స్వీకారం చేసాం. ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ మీటింగ్ వచ్చి ఓన్లీ హెచ్ఓడిస్ ఇంటరాక్షన్ మాత్రమే. రేపు రాబోయే సమావేశాల్లో పూర్తి డీటెయిల్ డిస్కస్ చేస్తాం. ఏదైనా సరే ఇది సేవాభావంతో హిందూ ధార్మిక భావాల్ని ధర్మాల్ని పెంపొందించేది ఉండాలి, కానీ వ్యాపారాత్మక ద్వారంలో ఉండాల్సినటువంటి అవసరం లేదనేది నా భావన. డీటెయిల్గా డిస్కస్ చేస్తాం, మెజారిటీ అభిప్రాయాల ప్రకారం చేస్తాం. మాకైతే మాత్రం ఎటువంటి సేవా టికెట్లు పెంచుదల అనే ఆలోచన కానీ, లడ్డూలు పెంపే ఆలోచన కానీ ఇంతవరకు ఇప్పుడు కూడా రాలేదు. రేపు రాబోయే బోర్డులో వస్తే కనుక దాని మీద డీటెయిల్ డిస్కస్. దేవస్థానం పాలక మండలిలో సభ్యునిగా నియమితులు చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ దేవస్థానంలో భక్తులకు మా వంతు మెరుగైన సౌకర్యాలు కల్పించి ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి అధికారులతో ఎప్పటికప్పుడు దాన్ని సమీక్షించి భక్తులకు మెరుగైన సేవలు అందించే దాంట్లో మా వంతు మొట్టమొదటి సహకారము చేస్తామని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా దేవస్థానంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈఓ గారితోనేమి, చైర్మన్ గారితోనేమి, తోటి సభ్యులతో కూడా అందరితో కూడా నా వంతు సహకారంతో చర్చించి వీలైనంత వరకు ఏ సమస్యలు అయితే మా వంతు క్లియర్ అవుతాయో ఏ వంతు సహకారాలన్నీ కూడా పూర్తిగా మేము సహకరించి అధికారులకు సహకరించి మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ బోర్డు కొత్తగా ఏర్పడినటువంటి ఈ బోర్డులో తన నా వంతు సహాయ సహకారం అన్ని రకాల ఎప్పటికప్పుడు ఈ బోర్డులో కూడా చర్చించి ఎక్కడికక్కడ సామాన్య భక్తులతో పెద్దలతో కూడా అందరితో కూడా చర్చించి ఆ విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే అన్ని డిసిషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు దీవెనతో, మా మైదుకూరు నియోజకవర్గ ప్రజల ఆశయాలతో ఈరోజు ఈ పదవి రావడం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది. మా ఆశయము మా పాలక మండల సభ్యులము, అధికారులము అందరము కలిసి సామాన్య భక్తులకు మెరుగైన సేవ అందించాలని. అంటే భక్తులు ఎక్కడి నుంచో కాలినడకన వస్తున్నారు, ఆ తర్వాత ఇతర రాష్ట్రం నుంచి ఎంతోమంది భక్తులు వస్తున్నారు. ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు దేవుణ్ణి బాగా దర్శనం చేసుకొని ఎంతో ఆశలతో ఇక్కడికి వస్తున్నారు. వారి ఆశలను ఇంకా మెరుగుపరిచి వారికి దేవుని దర్శనం బాగా కలిగేదానికి ఏం చర్యలు తీసుకుంటే వాళ్ళకు తొందరగా దర్శనాలు అవుతాయి, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ సౌకర్యములు ఇబ్బంది కలగకుండా అన్నీ మేమందరం కూర్చొని మీ అందరి సహకారంతో, మీడియా వారి సహకారంతో కూడా అందరం కలిసి మేము ఆశయం ఒకటే, తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడాలా, హిందూ ధర్మ ప్రచారము అభివృద్ధి చేయాలా, సామాన్య భక్తులకు మెరుగైన సేవ అందించాలా అనే ఆకాంక్షతోనే మేము రావడం జరిగింది. ముఖ్యంగా మా యాదవులకు అనేది, ఎందుకంటే 1933 నుంచి పాలక మండలి సభ్యులము అయ్యడం జరిగింది. అప్పటి నుంచి ఇంతవరకు ఒక యాదవునికి ఇంతవరకు కూడా అవకాశం ఇవ్వలేదు. వెంకటేశ్వర స్వామి మొదటి వరం ఇచ్చిందే గొల్ల సన్నిధి వాళ్ళకు తొలి దర్శనం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా తొలి దర్శనము గొల్ల సన్నిధి వాళ్ళకి యాదవులకే ఉన్నటువంటి సత్యం మీ అందరికీ తెలిసిన విషయము. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ అవకాశం కల్పించేందుకు మా యాదవ సోదరులు, బీసీ బలుగు వర్గులందరూ కూడా ఎంతో సంతోషంగా ప్రపంచమంతటా ఒక పండగ వాతావరణంగా చేసుకుంటున్నారు. ఈరోజు వెంకటేశ్వర స్వామి మన చంద్రబాబు నాయుడు రూపంలో వచ్చి మాకు
అవకాశం ఇవ్వడం అనేది మేము చంద్రబాబు నాయుడు గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. సన్నిధి గొల్లకు సంబంధించి ఒక అంశం వివాదాస్పదంగా ఉంది, వాళ్ళ వంశ పారంపర్యంగా ఉన్నటువంటి పనుల్ని పాలకమండలి సభ్యులము అధికారులము కూర్చొని ఏ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పేది మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం. చెప్తున్నారు సన్నిధి గొల్లకు ఉన్నటువంటి ప్రాధాన్యత తిరిగి దాన్ని ఇంకా చర్చించాలని చెప్పి నానబెట్టడం సముచితం అంటారు. అదే ఇప్పుడు ఇప్పుడు వచ్చినాము పాలకమండలి సభ్యులు మేము అందరం కూర్చొని ఏ రకం ఇప్పుడు ఎందుకు ఒక న్యాయం అనేది సిస్టమ్ అనేది ఉంటుంది కదా, ఆ సిస్టమ్ని ఏ రకంగా ఇంప్లికేషన్ చేయాలా, ఎవరికి ఇబ్బంది కలగకుండా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవన్నీ లేకుండా మేము అందరం పాలకమండలి సభ్యులం కూర్చొని ఏ రకంగా నిర్ణయం చేస్తే వాళ్ళకు న్యాయం జరుగుతుందో ఆ రకంగా న్యాయం చేసేకి పాలకమండలి సభ్యులుగా ఉన్నారు.